नी कथ नी चरित्र అనుభవిస్తున్న పదవి అనుభవిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రజల అనుభవిస్తున్న ఆ రాష్ట్రంలోనే నువ్వేం కొనకుండా నీ ప్రాపర్టీని హైదరాబాద్ చేసుకుంటున్నావు ఈ రోజు కూడా కొంటున్నావు ఈ రోజు కూడా చేస్తున్నావు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటే మీకు దైవంతో సమానం 100% మీ మంత్రివర్గంలోనే ఉన్న ఒక మంత్రి గారు అంటే నాకు చాలా ఇష్టం అని కూడా రాశారు అంతే బొత్స గారు అయ్యండి అంటే 100% సార్ నేను నిజాయితీ గలండి సార్ నేను ఆదివారం ఒకటి సోమవారం ఒకటి మంగళవారం ఒకటి ఒక్కొక్క ఎలక్షన్ ఒక్కొక్క పార్టీ ఒక్కొక్కరు ఒక్కొక్కరిని బుధాన్ని వేసుకోను నేను ఒకళ్ళనే నమ్ముతా మీరు నన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా మీరు ద్వేషించినా సరే నా గుండెల్లో మీకు స్థానం ఉంటుంది పవన్ కళ్యాణ్ అనేవాళ్ళు నా గుండెల్లో నా ఇంట్లో ఆయన ఫోటో తప్ప ఇంకో ఫోటో నాకు తెలుసు ఎందుకంటే నా ఫోటో ఉండదు ఏ రాజకీయ నాయకుడి ఫోటో ఉండదు ఒక బొత్స గారి ఫోటో ఉంటుంది నేను బొత్స గారు రాజశేఖర రెడ్డి గారి దిగిన ఫోటో ఇంకెవరు రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ గారి ఫోటోలు ఉంటాయి నా ఇంటికి వచ్చి చూసుకోండి మీరు నాకు ఒక క్యారెక్టర్ ఉంది నాకు ఒక క్యారెక్టర్ ఉంటుంది నమ్మినాడుతో ఉండాలి కానీ నేను కాంగ్రెస్ పార్టీ కోసం పోరాడా తర్వాత నేను ఇంకో పార్టీకి వెళ్ళానా సార్ వెళ్ళానా నేను రాజకీయాలు మానేశా నేను వెళ్ళానా ఇంకో పార్టీకి వెళ్ళకూడదా ఇంకోళ్ళైతే ఊరుకుంటారా సార్ మంచి మిత్రులు కదా రంజిత్ రెడ్డి గారు డాక్టర్ టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న పథకాలకి వాళ్ళు చేస్తున్న అభివృద్ధికి నేను పరిగెత్తికెళ్ళాలి వాళ్ళ దగ్గరికి ఇలా మా రంజిత్ రెడ్డి గారు ఎంపీ బ్రహ్మాండమైన పొజిషన్లో ఉన్నాడు అందరు టీఆర్ఎస్ వాళ్ళు జీవన్ రెడ్డి కానీ ఎంతోమంది నా మిత్రులు ఉన్నారు ఎంతోమంది మంత్రులు ఉన్నారు ఎర్రబెల్లి దయాకర్రావు గారికి నాకు 30 ఏళ్ళ సన్నిహితం 30 ఏళ్ళ మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎర్రబెల్లి దయాకర్రావు గారు వాళ్ళు ఎంతోమంది నేను ఎప్పుడైనా వెళ్ళానా ఒక్కరోజు పనికి కూడా వెళ్ళలేదు ఇప్పుడు కాంగ్రెస్తో ఉన్నారు ఇంకా అక్కడ ఆగిపోయారు వెళ్ళలేదు దయన్నకి నాకు మా ఫ్యామిలీకి 30 సంవత్సరాలు ఎర్రబెల్లి దయాకర్రావు గారు మా కుటుంబాన్ని 30 రోజులు వాళ్ళ ఇంటికి ఒక్కరోజు ఒక పనికి వెళ్ళాలి రంజిత్ అన్న అనేవాడు నాకు సొంత బ్రదర్ కంటే నాకు ఎక్కువ మా అన్నయ్య నేను ఎంత ప్రేమిస్తాను రంజిత్ రెడ్డిని ఎంత ప్రేమిస్తాను ఆయన ఎంపీ అయినా కూడా ఒకరోజు నేను వెళ్ళి మామూలుగా మాట్లాడితే ఒకరోజు ఒక పని అడగల నేను అడగను కూడా అడగను సార్ నువ్వేం చేస్తారు ఈయన విజయసాయి రెడ్డి గారికి ఎదురు తిరిగినందుకు ఈయన ఎక్కడ కేసులు పెడదామా ట్విట్టర్లో బూతులు తిట్టిస్తున్నాడు విపరీతంగా భయంకరంగా లేడీస్ని కూడా తిట్టిస్తున్నాడు తప్పు తిట్టి అది నీ సంస్కారం నేను నాతో నేను తిట్టను ఎందుకు మీకు ఆయనకి ట్విట్టర్లో ఉంటే ఇంట్లో వాళ్ళతో ఎందుకు కాదు సార్ నేను తిట్టను విజయసాయి రెడ్డి గారి భార్య నా అక్కతో సమానం వాళ్ళ కూతురు నా కూతురు సమానం ఎవరైనా ఇంట్లో వాళ్ళు కానీ నువ్వు తిట్టి అది నీ సంస్కారం నా సంస్కారం కాదు నేను తిట్టను నువ్వు తిట్టే నేను తిట్టను ఎందుకంటే నేను ఒక స్త్రీని గౌరవిస్తా నాకు కూతురు ఉంది నాకు తల్లి ఉంది అందరూ ఉన్నారు నీకు అట్లే ఉన్నారు నువ్వు తిట్టిస్తున్నావు తిట్టి నేనేమన్నాను నేను కనీసం కంప్లైంట్ కూడా ఇయ్యను కనీసం నువ్వు తిట్టిస్తున్నాను కంప్లైంట్ కూడా నేను అది నీ సంస్కారం వదిలేస్తా ఏదో రోజు పాపం మండుతుంది నిన్నెవ్వరూ అవసరంలా నువ్వు 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 వేస్తున్న ప్లాన్లు నువ్వు వేస్తున్న స్కెచ్లు నువ్వు వేస్తున్న అన్నిటికీ మీ నాయకుడికి తెలుస్తాయి ఆ రోజు నీకు ఉంటుంది ఎవరు ఇలా ఉన్నారు సార్ వైసీపీలో ఎంతోమంది ఉన్నారు నా అత్యంత అప్పుడు బాలసౌరి గారు ఉన్నాడు ఎంతోమంది ఎంపీలు ఉన్నారు హైదరాబాద్ బెల్లాం చంద్రశేఖర్ గారు విజయనగరం ఉన్నారు బాలసౌరి గారు ఉన్నారు లావు కృష్ణదేవరాయ గారు ఉన్నారు ఎవరో మన ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు ఎంతమంది ఎంపీలు ఉన్నారు కోటగిరి విద్యాసాగర్ శ్రీధర్ ఉన్నాడు ఎవరు వాళ్ళందరితో నాకు ఏం గొడవలు లేవే వాళ్ళంతా ఆప్యాయంగా బలపరుచుకుంటామే నాకేం గొడవ సార్ పార్టీతో నాకేం సంబంధం ఒకడు తొక్కబాక నువ్వు టాలెంట్ ఉంటే పైకిరా గతంలో కూడా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు అప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీలో టికెట్ కూడా ట్రై చేసి కాంగ్రెస్ పార్టీ కోసం ప్రచారం చేశారు అప్పుడు నేను మీ పవన్ కళ్యాణ్ గారు దేవుడు కదా అన్నప్పుడు మీరు అదే చెప్పారు ఆ మాట మీరు ఎత్తితే నేను వెళ్ళిపోతాను ఆయన నిజంగానే నా దేవుడు నేను